ఆ పరమేశ్వరుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా శ్రీముఖలింగ ఆకారంలో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. వంశధార నదీ తీరాన శ్రీకాకుళ పట్టణమునకు 40 కిలోమీటర్ల దూరంలో పచ్చని ప్రకృతి నడుమ ఆ పరమేశ్వరుడు ఇక్కడ ముఖలింగేశ్వరునిగా భక్తులచే పూజలు అందుకుంటున్న దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం రండి. శ్రీ ముఖలింగేశ్వర పుణ్యక్షేత్రము చాలా పురాతనమైన దేవస్థానం. అనేక విధములుగా పురావృత్తి శాఖ వారు శాసనాల పైన ఉన్నట్టుగా నిర్ధారణ చేశారు. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. ఈ స్వామివారిని ఈ చుట్టుపక్కల ప్రాంతం వారందరూ చాలా లక్షలాది మంది కూడా ఈ స్వామిని దర్శించుకుని దివ్యక్షేత్రములకు వచ్చి చాలా పుణ్యమును పొంది మోక్షాన్ని ప్రసాదిస్తాడు శంకరుడు. ఈ స్వామివారు ఏ విధంగా పుట్టారంటే వేణుగంగా నదీ స్నానం, హస్తలింగ ప్రదక్షిణం, ముఖలింగం కొందృత్వ పునర్జన్మే నవిద్యతే, వంశధార నదిలో స్నానం చేసి అష్టదిక్పాలకులంటే ఉపదేవాలయ 8 ఉన్నాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ, కుబేర, ఈశాన్య వీళ్ళు దర్శించుకుని ముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం దర్శించుకుంటే చాలా పుణ్యమో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శ్రీముఖలింగ క్షేత్రంలో మనకు త్రికోణాకారంలో 3 ప్రధాన శివాలయాలు ఉన్నాయి. మొదటిది స్వయంభుగా వెలిసిన శ్రీ ముఖలింగేశ్వర ఆలయం, రెండవది చంద్రుడితే ప్రతిష్ఠించబడిన సోమేశ్వర ఆలయం, మూడవది భీముడితే ప్రతిష్ఠించబడిన భీమేశ్వర ఆలయం. మనకి ఈ సోమేశ్వర మరియు భీమేశ్వర ఆలయాల్లోని శివలింగాలపైన బ్రహ్మసూత్రాన్ని గమనించవచ్చు. ఇలా బ్రహ్మసూత్రాలు ఉన్న శివాలయాలు చాలా అరుదు. మనం ఒక్కసారి గనక బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళ్తే 1,000,000 వెళ్ళినంత ఫలితం వస్తుందని మనకు శివాగమనం చెబుతుంది. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున స్వామివారికి ఇక్కడ ఉన్న వంశధార నదిలో చక్రతీర్థ స్నానం జరుగు. ఆ రోజు ఇక్కడికి లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను మనం చూడవచ్చు. కార్తీక మాసంలో కార్తీక స్వామివారము, కార్తీక పౌర్ణమి, జ్వాలాత్వరణము మరియు నందివాహనము, తిరువేది అంటూ స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. జ్యేష్ఠమాసంలో వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి 5 రోజులు స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా చేస్తారు. అది చాలా 500 సంవత్సరాలు దాటిన చరిత్ర. ఏ ఒక్క మానవుడైనా కళ్యాణం లేని వారు కానీ, సంతానం లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వ్యాపారం లేని వారు కానీ, అనారోగ్యంగా ఉన్నవారు కానీ, కాలసర్పదోషం ఉన్నవారు కానీ, నవగ్రహదోషం ఉన్నవారు కానీ, ఇటువంటి సమస్యలైనా మానవులకు ఇబ్బందికరముగా ఉన్నప్పుడు ముఖలింగేశ్వర స్వామి వారు ముఖదర్శనం చేసుకుని ఆ గోలయం దగ్గరికి వెళ్ళి ఏదో మీకు తోచింది వేసి ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక కోరిక కోరుకొని రావాలి. ఆ కోరికను నెరవేరిన తర్వాత ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా బియ్యం ప్యాకెట్లు వేస్తారు, లేదా ధాన్యం వేస్తారు, లేదా బెల్లం వేస్తారు, లేదా పంచదార వేస్తారు. రకరకాలు భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. చాలా పుణ్యక్షేత్రము. మరీ పిలిచి పడిగే దేవుడు శ్రీ ముఖలింగేశ్వర.